హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పేపర్ అనేది ఏ విధంగా తయారు చేస్తారనే ప్రాసెస్ అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో వీడియో అయితే ఎన్నో చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో ఏం కావాలి కింద కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది పల్ప్ వుడ్ నైన్ వీళ్ళు కరెక్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ను మెయిన్ గా పల్ప్ వుడ్ నుంచే తయారు చేస్తారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు వుడ్ నుంచి కాకుండా ఆర్టిఫిషియల్ కూడా తయారు చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసైక్లింగ్ లాగా అనుకోవచ్చు. సో ఈ విధంగా వుడ్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత కన్వేయర్ బెల్ట్ ద్వారా వీటిని వాష్ అనేది చేయడం జరుగుతుంది. సో అది కూడా హాట్ వాటర్ తో, ఎందుకంటే దీంట్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ విధంగా మనకు వాష్ చేసిన తర్వాత వీటిని కట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకవైపు అయితే మనకు ఎగ్జాక్ట్ అన్ని కూడా ఒకే సైజ్ లో ఉంటాయి, బట్ మనకి ఇంకొక సైడ్ వచ్చేసరికి మిగిలి అంటే ఏదైతే మిగిలి ఉంటుందో కట్ చేసిన తర్వాత అవి అయితే ఉంటాయి. సో ఈ విధంగా కన్వేయర్ బెల్ట్ ద్వారా మనకు అన్ని కూడా ఒక దాంట్లోకి అయితే పోవడం జరుగుతుంది. అంటే సో ఒక మెటల్ డ్రమ్ అనేది ఉంటుంది. సో ఆ డ్రమ్ లో మనకు వీటిని రొటేట్ అయితే చేస్తారు, ఎందుకంటే వీటిలో ఏదైనా అన్వాంటెడ్ పార్టికల్స్ అలాంటివి ఏమైనా ఉంటే గానా కింద పడిపోతాయి. సో అప్పుడు మనకు పైన ఉండే లేయర్ అనేది అంతా కూడా పోవడం జరుగుతుంది. అంటే వుడ్కు ఏదైతే పైన లేయర్ ఉంటుందో అదంతా కూడా పోతుంది. సో ఈ విధంగా ప్రాసెస్ చేయడం వల్ల సో ఈ విధంగా డ్రమ్ అనేది తిరుగుతూ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా ఇవి ఆ విధంగా రొటేట్ అవుతూ క్లీన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో వీటి మీద ఉన్న అన్ని కూడా పోవడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మళ్ళీ మనకు స్టోన్స్ కన్వేయర్ బెల్ట్ మీద వెళ్ళి క్లీన్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మెటల్ డిటెక్టర్. సో ఈ మెటల్ డిటెక్టర్ ద్వారా ఏమవుతుందంటే వీటిలో ఏదైనా చిన్న చిన్న మెటల్ ఏమైనా ఉంటే కూడా అన్ని పోతాయి, ఎందుకంటే పేపర్ అనేది మనకు క్లీన్ గా రాదు. సో ఇవన్నీ ఉంటే కనుక సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ అనేది శుభ్రంగా అయితే చేయడం జరుగుతుంది. దీని మీద ఏ అడ్వాంటెడ్ పార్టికల్స్ లేకుండా. అండ్ ఈ విధంగా ఒక్కొక్క వుడ్ అనేది వెళుతూ ఉంటుంది, ఒక మిక్సర్ అనేది చెప్పుకోవచ్చు, రొటేటర్ మిక్సర్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో ఇది రొటేట్ అవుతుంటూ ఉంది. అండ్ వీటిని సన్న చిప్స్ లాగా అయితే డివైడ్ చేస్తూ ఉంటుంది, అంటే కట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత వీటిని అన్నిటిని కూడా పైకి అనేది తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఒక డ్రమ్ లాంటి దాంట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ డ్రమ్లు అయితే వీళ్ళు వేయించిన తర్వాత వీటిని కూడా టూ టైప్స్ అయితే డివైడ్ చేస్తారు. సో ఒక టైప్ వచ్చేసరికి మనకి హార్డ్గా ఉండేటివి అండ్ స్మూత్గా ఉండేటివి. సో స్క్రూ కన్వేటర్ ద్వారా వీటిని అయితే పైకి తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఎందుకు ఈ విధంగా చేస్తారంటే ఇంకా ఏమైనా లావుగా ఉన్న వుడ్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో అందుకని ఈ విధంగా వీళ్ళు వుడ్ అనేది చేస్తారు. సో ఈ కన్వేయర్ బెల్ట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం జరిగేదంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వీటిని అయితే డివైడ్ చేస్తారు, అంటే లావుగా ఉన్న వుడ్ పీసెస్ను ఒకవైపు అండ్ చిన్నగా అండ్ మనకు పల్సగా ఉంటాయి కదా, సో వాటిని అన్నింటిని కూడా ఇంకో వైపు అయితే తీసుకెళ్ళి సో వాటిని కూడా మళ్ళీ దీంట్లో యాడ్ చేస్తారు. ఏమంటే అవి కిందికి వెళ్ళిపోతాయి, అంటే ఎక్కువ లా ఉండింటాయి కదా వుడ్, సో అవి కిందికి వెళ్ళిన తర్వాత వీటిని పైకి తీసుకెళ్ళి సో వీటన్నింటిని కూడా మనకి ఒక దాంట్లో వేసేసి సో దాన్ని మొత్తం మిక్స్ చేసేస్తారు. సో మొత్తం మిక్స్ చేసిన తర్వాత పొడిలాగా చేసి వాటిని సమ్ లిక్విడ్స్ అనేది కలిపిన తర్వాత వాటిని మనకి ఏం చేస్తారంటే పేపర్ లాగా అనేది పెద్దగా మనకు ఒక పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో వాటిని మనకు డైరెక్ట్గా పేపర్స్ విధంగా కట్ చేసి వాటిని ఇంకో ఫ్యాక్టరీ పంపించి అక్కడ ఏం చేస్తారంటే పేపర్స్ ఉంటాయి కదా, సో ఈ పేపర్స్ అన్నిటిని కూడా పెద్ద పేపర్ని కట్ చేసి బుక్స్ లాగా తయారు చేస్తారు. సో ఒకేసారి మనకు పేపర్స్ అనేది తయారు చేయరు. సో ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ అనేది పేపర్ తయారవుతుంది. సో ఇప్పుడు మీరు వీడియోలో చూసినంత వరకు అయితే మీకు అంత అర్థమయ్యి ఉంటుంది. సో ఈ విధంగా పేపర్ అనేది తయారు చేస్తారు. అండ్ లాస్ట్లో మనకు దీన్ని మొత్తం మనకు సన్నగా ఇచ్చేసి సో ఆ తర్వాత పేపర్ అయితే తయారు చేయడం జరుగుతుంది. ఓకే గైస్, ఇంకా ఈ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా మంచిగా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, దాని కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.